తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు బలహీన వర్గాలకి అన్యాయం చేస్తున్నారని చెప్పి మొన్న విమర్శించడం, నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఏదైతే ఈశ్వరయ్య గారు విమర్శలు చేశారో ఆయన ముసుగులో జగన్మోహన్ రెడ్డి గారు కూడా విమర్శలు చేస్తున్నారు. అంటే తెలుగుదేశం పార్టీకి బీసీలని దూరం చేయడానికి ఒక కుట్ర ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా సరే తెలుగుదేశం పార్టీ అంటే బలహీన వర్గాలు, బలహీన వర్గాలు అంటే తెలుగుదేశం పార్టీ. 35 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి కష్టకాలంలో కూడా ఏదైనా ఒక వర్గం అండగా ఉంది అంటే అది బలహీన వర్గాలని చెప్పి మనందరం అంగీకరించాలి. ఈశ్వరయ్య గారు అంటారు జడ్జిల విషయంలో చంద్రబాబు నాయుడు గారు బీసీలకు అన్యాయం చేశారని. ఒకసారి మీరు ఆంధ్రప్రదేశ్ చరిత్ర తీసుకుంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే 9 మందిని బలహీన వర్గాల్ని జడ్జిలుగా అపాయింట్ చేశాం.